బాలీవుడ్ బాదుషా షారుక్ ఖాన్ హీరోగా, కోలీవుడ్ క్యూన్ నయనతార హీరోయిన్గా, బాలీవుడ్ భామ దీపికా పదుకోనే అండ్ సంజయ్ దత్ స్పెషల్ అపీరెన్స్ ఇవ్వగా, కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ డైరెక్షన్లో అనిరుద్ధ్ మ్యూజికల్తో రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై షారుక్ ఖాన్ వైఫ్ గౌరీ ఖాన్ ప్రతిష్టాత్మకంగా నిర్మించి ఈరోజు మన ముందుకు తీసుకొచ్చిన మోస్ట్ అవైటెడ్ యాక్షన్ థ్రిల్లర్ పాన్ ఇండియా మూవీ జవాన్. ఈ సినిమాకు వచ్చిన హైప్ గురించి చెప్పాలంటే మాటలు లేవు. అడ్వాన్స్ బుకింగ్ ఓ రేంజ్లో ఫిల్ అయ్యాయి. ఈ సినిమా డైరెక్టర్ అట్లీ తీసింది కేవలం 4 మూవీస్. 4 మూవీస్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అందులో మొదటి మూవీ రాజారాణి తప్ప మిగతా 3 పోలీసోడు, విజిల్ అండ్ అదిరింది దళపతి విజయ్తో తీసి హ్యాట్రిక్ హిట్ కొట్టాడు. కట్ చేస్తే 5th మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అది కూడా చిన్న చితక హీరో కూడా కాదు, ఖాన్ త్రయంలో ఒకరు బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్తోనే. మరి షారుక్ ఖాన్ ఏం నమ్మి ఈ అర్వ డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చాడో? నాట్ ఓన్లీ దట్, స్వయంగా 300 కోట్లు ఖర్చు పెట్టి సొంత బ్యానర్లో జవాన్ నిర్మించాడంటే అది ఆషామాషి విషయం కాదు. అంతలా నమ్మిన షారుక్కి అట్లీ తిరిగి అంతకు మించి హిట్ ఇచ్చాడో లేదో ఇప్పుడే చూద్దాం. జవాన్ స్టోరీ లైన్ విషయానికి వస్తే, విక్రమ్ రాథోడ్ ఒక సిన్సియర్ జవాన్, దేశం కోసం 10 సార్లు చావటానికైనా సిద్ధపడే వ్యక్తి. అలాంటి వ్యక్తి చేసిన ఒక సీరియస్ ఆపరేషన్లో 27 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోతారు. 27 మంది జవాన్లు ఎందుకు ప్రాణాలు కోల్పోతారు? దానికి ఖాళీకి సంబంధం ఏంటి? విక్రమ్ రాథోడ్కి ఐశ్వర్యకి సంబంధం ఏంటి? ఆజాద్ ఎవరు? ఆజాద్కి నర్మదాకి సంబంధం ఏంటి? విక్రమ్ రాథోడ్కి ఆజాద్కి సంబంధం ఏంటి? చివరికి అమ్మ కోరిక ఆజాద్ నెరవేర్చాడా లేదా జనానికి పెద్ద మెసేజ్ ఇచ్చాడా? అన్నిటికి మించి జైలుకి, ఆజాద్కి, ఐశ్వర్యకి సంబంధం ఏంటి అనే విషయాలన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈ మూవీ ఎందుకు చూడాలని నన్ను అడిగితే నా దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ ఇద్దరు, ఒకరు బాలీవుడ్ బాదుషా, మరొకరు కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ. ఫస్ట్ వన్, షారుక్ ఖాన్ ఈ మూవీలో తన ఈశ్వరూపం చూపించాడు. ఎన్ని షేడ్స్, ఎన్ని ఎలివేషన్స్, అసలు మామూలుగా లేదుగా షారుక్ ఖాన్ దూకుడు. ఆజాద్గా యంగ్ గెటప్లో, విక్రమ్ రాథోడ్గా ఓల్డ్ గెటప్లో చించేశాడు. ఎట్ ద సేమ్ టైం ఫ్లాష్ బ్యాక్లో ప్రేమను పండించాడు, సమర యోధుడిగా పోరాటం చేశాడు, కామెడీ టైంలో ఆయనకు ఆయనే సాటి అని నిరూపించుకున్నాడు. యాక్షన్ సీక్వెన్స్లో యాక్ట్ చేయాలంటే బాడీని ఎంత కష్టపెట్టాలో అంత కష్టపెట్టాడు. పాపతో వచ్చే సీన్స్ కూడా సినిమాకు హైలైట్గా నిలిచాయి. ఇంటర్వెల్లో వచ్చే ఓల్డ్ గెటప్తో సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాడు మన బాద్షా. సినిమా మొత్తానికి కింగ్గా నిలిచాడు మన కింగ్ ఖాన్. ఇక సెకండ్ వన్ డైరెక్టర్ అట్లీ తీసింది 4 సినిమాలు. 40 సంవత్సరాలు రావడానికి ఇంకా 4 సంవత్సరాలు పడుతుంది. అయితే పెద్ద డైరెక్టర్ లిస్టులో ఎప్పుడో చేరిపోయాడు. ఎంతంటే ఏకంగా బాలీవుడ్ బాద్షాతోనే బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చే అంత. కట్ చేస్తే జవాన్లో అట్లీ ఎంచుకున్న పాయింట్ చాలా కరెక్ట్ పాయింట్. ఎట్ ద సేమ్ టైం కరెక్ట్ టైం ఆల్సో. అతను ఈ మూవీని నేరేట్ చేసిన విధానం ఆసమ్. చిన్న చిన్న క్యారెక్టర్కి ప్రాణం పోశాడు, ప్రతి క్యారెక్టర్కి మంచి లీడ్ ఇచ్చాడు, కరెక్ట్ టైంలో క్యారెక్టర్ని ఎంట్రీ చేశాడు. నిజం చెప్పాలంటే ఫస్ట్ 45 మినిట్స్ చూస్తే అపరిచితుడు, ఒకే ఒకడు గుర్తొచ్చాయి. కానీ ఆ తర్వాత అర్థమైంది సినిమా అంతకు మించి ఉండబోతుందని. ఆజాద్ టీంలో లేడీస్, విక్రమ్ రాథోడ్ టీంలో ఓల్డ్ మెన్ అదరగొట్టారు. నయనతార క్యారెక్టర్ని, దీపికా పదుకొనే క్యారెక్టర్ని బాగా డిజైన్ చేశాడు. అన్నిటికి మించి విజయ్ సేతుపతి క్యారెక్టర్ని హీరోకి ధీటుగా నిలబెట్టాడు. లాస్ట్లో సంజయ్ దత్ క్యారెక్టర్ కొసమెరుపుగా అదిరించాడు. నిజంగా అట్లీ ఫలితానికి అవాక్కవాల్సిందే. హ్యాట్స్ అప్ టు అట్లీ. ఆ తర్వాత ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది మ్యూజిక్. అనిరుద్ధ్ రవిచంద్రన్ చాలా మంచి సాంగ్స్ ఇచ్చాడు. బీజిఎం అయితే బూజ్బూమ్ రప్పించాడు. అనిరుద్ధ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద పిల్లర్ ఆఫ్ దిస్ మూవీ. ప్రొడ్యూసర్గా గౌరీ ఖాన్ ఖర్చుకు ఏమాత్రం వెనకాడలేదు. చాలా రిచ్గా నిర్మించింది ఈ మూవీని. ఇకపోతే నయనతార నర్మదా క్యారెక్టర్కి కరెక్ట్గా సూట్ అయింది. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా ఈజీగా యాక్ట్ చేసింది. దీపికా పదుకొనే చిన్న క్యారెక్టర్ అయినా సినిమాకి ప్రాణం పోసి నిలబెట్టే క్యారెక్టర్ చేసింది. విజయ్ సేతుపతి గురించి వేరే చెప్పనక్కర్లేదు. యంగ్ ఖాళీగా, ఓల్డ్ ఖాళీగా జీవం పోశాడు. అనిక్యూ యాక్టింగ్తో మిస్మరైజ్ చేశాడు. సంజయ్ జత్ మరి యోగి బాబు కూడా ఉన్నదానిలో బాగానే నటించారు. ఇక ఈ సినిమా మైనస్ విషయానికి వస్తే, సినిమా స్టోరీ లైన్ కొంచెం ఓల్డ్ ఫార్మాట్లో ఉంటుంది. ఫస్ట్ 45 మినిట్స్ అపరిచితుడు, ఒకే ఒకడు గుర్తొస్తాయి. చాలా వరకు డ్రామాటికల్గా ఉంటుంది. కానీ షారుక్ నట ఈశ్వరూపం కోసం, అదిరిపోయే అట్లీ డైరెక్షన్ కోసం, దిమ్మదిరిగిపోయే యాక్షన్ ఎపిసోడ్ కోసం, ఊహించని ట్విస్టుల కోసం, కరెక్ట్ కామెడీ టైమింగ్ కోసం, అన్నిటికి మించి మంచి మెసేజ్ కోసం ఈ సినిమా తప్పక చూడండి. మరొక మంచి మూవీ రివ్యూతో మీ ముందుంటాను. నేను మీ ఏఎన్ నాయుడు సైనింగ్ ఆఫ్.